టీడీపీ మాజీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వెంకటేశ్వర స్వామి, నేనెన్నడు నా గురించి నేనేం అడగలేదు. ఈ దొంగ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా బొందబెట్టమని మాత్రమే ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. 7 కొండలు నా మోకాళ్ళ నొప్పులున్నాయి, అయినా పర్వాలేదు. ఒక మెట్టు మీద నేను చచ్చినా పర్వాలేదు. ఆయన పుణ్యాన నేను చచ్చినా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు మీద దేవా వెంకటేశ్వర స్వామి, 7 కొండల వాడ అతని ఓడిచు ఎన్టీ రామారావుని భక్తుడు, ఆయనకు ఆత్మశాంతి కలిగించమని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తాను. తప్పే. దొంగరైనా నమ్ముతాం ఒకసారి, దొంగరైనా నమ్ముతామయ్యా. నీ ఇంట్లో దొంగతనం చేయ, ఏదో చేసింది ఏదో చేసింది చేయని అని కాళ్ళు ముప్పు తాటి ఎవడే చేసాడా? క్షమిస్తాం వివరమైన, క్షమించే గుణం నాకుంది కాబట్టి నేను ఉన్న అందరూ వెళ్ళిపోయిన. మరి మీరు ఒక్కటే గమనించండి నా మీడియా మిత్రులకి, 2009, 10, 11, 12 దాకా ఎవరన్నా ఇంటి చుట్టూ కానీ ఆఫీస్ చుట్టూ కానీ ఆఫీసు స్టాఫ్ రావడానికే భయపడ్డ ఆ కాలంలో నేను ఒక్కడనే, కారణం నన్ను కాపాడమని వేడుకుంటే నేను ఆయన పక్కన నిలబడ్డ విషయాన్ని. నేను తెలంగాణ వ్యతిరేకం కాదు, కానీ నాకు ధైర్యం కోసమే నువ్వు ఉండమంటే నేను ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. ఆనాడు ఆయనకు అధికారం లేదు, ఏ రకమైనటువంటి అవకాశం లేదు, ఆయన వస్తాడనే నమ్మకం లేదు. అయినా సరే అగాధంలో ఉన్న పరిస్థితిలో కూడా నేను ఆయనతో పాటు సచ్చినా బతికినా ఉందామనుకున్నా. ఎన్టీఆర్ దండం పెట్టిన ఈ మూర్ఖుడు నన్ను అడుగుతుండ, అన్నగారు నన్ను క్షమించు, నువ్వు నమ్మొద్దని చెప్పినావు అక్కడ రాసిపెట్టా చూడండి, నువ్వు నమ్మొద్దని చెప్పినావు. అయినా నేను నమ్ముతున్న కారణం ఈ జెండా నువ్వు పెట్టావు కదా, అధికారం లేదు కదా, మారిన అంటుండు కదా, అందుకని నేను ఉన్నాను. నేను ఎన్టీఆర్ కూడా దండం పెట్టి నేను పనిచేసినా, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు. నిజంగా నేను ఆ రకంగా తప్పనుకుంటే తప్పే, ఎవరు లేదు నాకేమి అవసరము? ఏ ఒక్క మంత్రి ఆయన దగ్గర పనిచేసినాడు లేకున్నా నేను ఏ పదవి పొందకపోయినా నేను ఆయన పక్కన ఉంటాం, అది నా త్యాగమా కాదా మీరు అర్థం చేసుకోండి. నేను చేసిన ఒక సాయమా లేదా మీరు అర్థం? ఆయన నాకే సాయం చేయలేదు, ఆయన నాకు ఏ రకమైనటువంటి సహాయం చేయలేదు, మీరు గమనించాలి. నేనే సహాయం కోసం ఇవాళ ఆంధ్ర ఉంది, మీరు అక్కడ విలేకరులు అడగండి, నేను ఎప్పుడన్నా పోయినేమో. ఇక్కడ వస్తే బుర్రబుర్రడు అక్కడ వస్తాడు. అసలు మనిషిని గుర్తు, అక్కడ మీడియా వాళ్ళు మీ మిత్రులు పాపం ఎంతోమంది కష్టపడి సాయం చేసిరా, ఒక్క 5 నిమిషాలకు వాళ్ళకి సమయం ఇచ్చి మాట్లాడినేమో అడగండి. ఆయన కోసం ఆ రాజ్యం రావడం కోసం పాపం కొంతమంది కష్టపడ్డారు, ఎవరన్నా పిచ్చి మాట్లాడా? ఆ మీడియా వాళ్ళకి ఏమన్నా చేశాడా? మనసుందా ఆయనకు? బొమ్మ మాత్రం కనవాడాలి. ఆ బొమ్మ బాగుందా లేదా కూడా చూసుకోడు, కనవాడాలి. నేననేది ఏంటంటే, ఇగో ఆ ఫోటో ఇక్కడ నేను అంత ఇప్పుడు నేను అడుక్కున్నా, ఏ అది కాదు, నేను కౌగులు అక్కడ చూడరా చూడండి. అంటే ఒక అనుబంధం గురించి చెప్తున్నా. ఈ ఫోటో ఎవరి దగ్గర మీరు చూపించగలుగుతారా? పట్టుకోరా, లేవాలనా? ఎట్లా అత్తుకున్నారో చూడండి, దాంట్లో ఏమన్నా భేదాభిప్రాయం ఉందా? నేను దళితుందనే అభిప్రాయం ఆయన కౌగలితలో ఉందా? మీరు చూడండి. ఓ చంద్రబాబు నాయుడు గారు ఏమా మలమాదిగోళ కులంలో ఏమైనా పుడతాడా? ఎవరన్నా దళితులుగా పుట్టాలని కోరుకుంటాడా అని మాట్లాడతాడయా ఈ పెద్ద మనిషి? ఈ 40 ఏళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి ఈ పెద్ద మనిషి ఎవరి కోసం ఉన్నాడో ఇప్పుడు మా దళితులు అర్థం చేసుకోవాలి అనుకుంటావా? మమ్మల్ని ఎంత చిన్న చూపు నీ హృదయంలో ఉందో, నీ ద్వారానే బయటపడ్డది, నీ దొంగ మనసు బయటపడ్డది, నీ దొంగ మాటలు బయటపడ్డాయి. నీ వల్ల మొత్తం వ్యవస్థకే నష్టపొచ్చేటువంటి ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా మాదిగ మాల కులస్తులు ఏ పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటయ్యారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాపులకు బీసీలు పెట్టే కొట్లాట అర్థం చేసుకున్నారు కాబట్టి బలహీన వర్గాల ప్రజలు ఎవరు కూడా ఓటేయ్యారని కూడా ఈ సందర్భంగా చెప్తా.
కమ్మ కులస్వామి అని చెప్తున్నా. మీరు ఒక్కసారి ఈ పేద భక్తుడైనటువంటి రామరావు భక్తుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఓడించండి. వచ్చేసారి నందమూరి వంశం నుంచి వాళ్ళు గెలిపిద్దాం. ఈ ఒక్కసారి అతన్ని ఓడించండి. మీరు జగన్క, పవన్ కళ్యాణ్క, లేకపోతే సిపిఎల్ సిపిఎంక ఎవరిని గెలిపించాలనుకుంటా అది మీ ఇష్టం. కానీ మొదట ఓడించాల్సింది మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు అర్థం చేసుకోవాలి. ఏ కాబట్టి గది ఇప్పుడు నేను ఆ రాజకీయాలకు పోతే అది వేరే తెలియదు. అది చెప్తా దాని సమాధానం ఒక్కటే. ఎలెలెలే ఎన్టీ రామారావు అనుబంధం చెప్తాను వేరే ఏం. ఇది నా నేను కనబడాలి. అరే నేను కనబడకపోతే